రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీసర్వే కార్యక్రమం నిర్వహించేందుకు అందరూ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సమావేశం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. నూతనంగా సచివాలయాలకు ఎంపికైన సర్వేయర్లకు ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించిన శిక్షణ కార్యక్రమంలో ఆత్మకూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. నూతనంగా ఎంపికైన సర్వేయర్లకు ఒక నెలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రీసర్వే కార్యక్రమంతో గ్రామాలలోని పలు భూ సమస్యలు తీరుతాయని ఇన్ఛార్జ్ తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్వేయర్ శాంతి, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వే అసిస్టెంట్స్ కి మళ్ళీ సర్వే కొంత ట్రైనింగ్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ ట్రైనింగ్ ప్రకారం 30 డేస్ ట్రైనింగ్ ఇది. ఈ ట్రైనింగ్ మన ఎండిఎస్ గారి ఆధ్వర్యంలో వీళ్ళ 5 మందికి ఇవ్వడం జరుగుతుంది. అయితే హాఫ్ డే ట్రైనింగ్ తీసుకొని హాఫ్ డే వచ్చేసి మళ్ళీ రెగ్యులర్ మన రీసర్వేకి సంబంధించిన వర్క్, బౌండరీ ఐడెంటిఫికేషన్ తర్వాత బౌండరీ స్టోన్స్ ఐడెంటిఫికేషన్ వర్క్ మీద వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కొంతవరకు చేసిన ప్రోగ్రెస్ జరుగుతున్నది, బట్ ఇంకా చాలా చేయాల్సి ఉంది. కాబట్టి మనం వాళ్ళకి ఈ విధంగా ఈ ట్రైనింగ్తో పాటు ఆ వర్క్ కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది, చేస్తున్నారు. కాబట్టి మనం తెలియజేయడం కనుక ఇది భవిష్యత్తులో మనము రీసర్వే అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. కాబట్టి రీసర్వే చేయాలంటే ప్రతి మనం బౌండరీలు అయితేనేమి, స్టోన్స్ అయితేనేమి, ఇతర విలేజ్ జంక్షన్, ట్రై జంక్షన్స్ లాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ తర్వాత ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా మనం పక్కాగా సర్వే నెంబర్ల వైజ్ విస్తీర్ణాన్ని ఫిక్స్ చేసి ఒక విలేజ్ టోటల్ విలేజ్ గుడికట్టుని ఫిక్స్ చేయొచ్చు. తర్వాత ఇదే విధంగా చేసినట్లయితే మన మండలం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పక్కాగా మనకి రీసర్వే ద్వారా విస్తీర్ణాలు ఫిక్స్ అవుతాయి. దాని ద్వారా మనం ఎన్నో భూ సమస్యలను అధిగమించవచ్చని ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి వీళ్ళందరూ ఈ ట్రైనింగ్ దీనికి చాలా ఉపకరిస్తుంది. ఎందువల్లంటే ఇది మనం ఈటీఎస్ ద్వారా చేసినట్టయితే ఇది యాక్యురసీ చాలా యాక్యురేట్గా వస్తుంది. అప్పుడు కూడా గుడికట్టు ట్రావర్స్ రెండులో కొంత స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా నాకు తెలిసి 0 ఇచ్చేసి పక్కాగా మ్యాపింగ్ చేసుకొని ప్రభుత్వ భూములు ఏవైనా ఐడెంటిఫై చేసుకోవడం, పట్టా భూములు ఏవైనా విడిగా ఐడెంటిఫై చేసుకోవడం, ఎటువంటి ఆక్రమణలు జరుగుతున్నా కూడా ఆక్రమణలు కూడా రేపు మనం పక్కాగా తెలుసుకొని వాటిని కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి మన ఆధీనంలో తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. నాకు తెలిసి ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో నాకు తెలియదు, ఇంకా తెలియదు. బట్ మేడం గారు ఆన్లైన్ ఎగ్జామ్ ఉందట, సో మనకి ఇక్కడ కూడా ఒక ఫీల్డ్ లెవెల్ ఎగ్జామ్ కూడా మీరు కండక్ట్ చేసి సీరియస్గానే కండక్ట్ చేసి మనం గ్రేడింగ్స్ ఇచ్చి మన ఆఫీస్ ద్వారా మనం ఏడీ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తే మనం దీన్ని ఎఫిషియెంట్గా రన్ చేసినట్టుంటుందని నా ఫీలింగ్. నేను బలంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.